మొత్తానికి వచ్చేసి మా తిరుమల దర్శనం అవన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇంకా డైరెక్ట్ ఎన్నికెళ్ళిపోతున్నాం అనమాట, స్టెప్స్ దిగే వెళ్దాం అనుకుంటున్నాం. వీళ్ళైతే బ్లాక్ షూట్ చేస్తాను, లేదంటే గబగబ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వచ్చి కిందికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇప్పటికే చాలా లేట్ అయింది, టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చేసి ఇదండి మన తిరుమల వ్లాగ్ అనమాట. ఓకే, కిందికి వెళ్ళిన తర్వాత మీతో మళ్ళీ ఒక చిన్న వీడియో నేను షేర్ చేసుకుంటానండి. ఓకేనా, పద ప్రస్తుతానికైతే లగేజ్ చాలండి. నేను డబ్బులు పైకి వచ్చేసేసి అట్లే వచ్చేసిన బ్యాగ్ లేదు, మళ్ళీ లగేజీలకి వేసామనుకో అదో తలనొప్పి. దిగడమే కదా, ఫాస్ట్గా దిగచ్చు. ఎట్లో డబ్బు జమ్ మీదకి ఎక్కడానికి ఆరు దిగడానికి మ్యాక్సిమం 2 అవర్స్ తీసుకున్నాం ఎక్కువ, ఎందుకంటే మళ్ళీ మనం కాణిపాకం పోవాలి కదా. నెక్స్ట్ వ్లాగ్ ఎక్కడ మంత్రాలయం, ఎవరో మంత్రాలయం అడిగారు కదా. ఏ మంత్రాలయం కష్టమేం కాదు, కర్ణాటక డిస్ట్రిక్ట్ అది. మన మహబూబ్ నగర్ దగ్గర నుంచి వెళ్ళాలన్నమాట, హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి వెళ్ళిపోతాము. ఇంకా కాణిపాకం వీడియో కూడా ఉంది కదా. కాణిపాకం వస్తుంది, ఇంకా నేను ఇప్పటి వరకు శ్రీశైలంలో ఒక వీడియో పోస్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇంకా మన తిరుపతి వీడియోస్ అట్లనే ఉన్నాయి, అన్ని ఎడిటింగ్ చేయాలి, పోస్ట్ చేయాలి, చాలా టైం పడుతుంది అంట. ఇంకా ఎందుకంటే వీడియోస్ ఎడిట్ చేయడానికి టైం లేదు, అంటే ఎడిటింగ్ చేయాలంటే వాయిస్ ఓవర్ కదా, మొత్తం గోలగోలగా ఉంటారు జనాలు అందరు ఇక్కడ. అందుకనేసి నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు టైం దొరకట్లేదు. సో ఒక 5 డేస్ అయితే కూర్చొని మంచిగా డే బై డే ఒక వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను. అడిగి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లాన్ ఇద్దాం. ఓకేనా, అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కదా, సెట్ అవుతాం కొంచెం. ఇట్లే రోజు తలసాన చేస్తున్నాను అనుకో, ఒక సంవత్సరమే ఒక 1 ఇయర్ అయినా నాకు కోల్డ్ ఉంది. అదే నాకంటే ఇయర్ కామన్, నాకు కోల్డ్ అవుతూనే ఉంటుంది. నా వాయిస్కి నాకు తలసానము నీళ్ళు తలసానం అవుతుంది కదా, దానికోసం అని ఒక సంవత్సరమైనా తగ్గదన్నమాట, కొంచెం రెస్ట్ ఇద్దాం. ఓకే, పద వెళ్దాం ఇంకా ఫాస్ట్గా. ఓకే బాయ్, మళ్ళీ కిందికి మధ్యలో చూద్దాం. ఇంకా చాలా ఉండే నెమ్మలివి అన్నీ, ఇక్కడ ఏం కనిపించట్లేదు. నేను కూడా కరోనా ముందు వచ్చినదే కదా, కరోనా అంతే, కరోనా తర్వాత, కరోనా ముందు అది కూడా 1 ఇయర్ మా చిన్న పాప పుట్టక ముందు వచ్చినదే. తను పుట్టిన తర్వాత నుంచి రాలే ఆల్మోస్ట్ చిక్ ఇప్పుడు ఇప్పుడు నీతో రావడమే. తర్వాత నెక్స్ట్ మంత్ ఫ్యామిలీతో రావాల్సి ఉంటుంది. ఇప్పుడు నీకు చూపించాలని వచ్చా. యాక్చువల్గా అయితే మా ప్లానింగ్ ఏంటంటే నెక్స్ట్ మంత్ రావాలని మార్చిలో అట్లా.